ఒక మంచి మొక్కని పరిచయం చేస్తానండి మీకు. ఇది అందరిళ్లలోనూ ఉండే మొక్క కాదు, నిజంగా చెప్పాలంటే. ఏదో నేను గొప్పగా చెప్తున్నాను అనుకోబాకండి. బర్బీనా అంటారండి ఈ ప్లాంట్ పేరు, బర్బీనా. ఇంత చక్కటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. దీనిలో బోల్డ్ రకాలు ఉంటాయండి, రెడ్డు, వైటు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర మూడు రంగులు ఉన్నాయి. ఇది వైలెట్, ఇది మెజెంటా, చంద్రకాంతం ఉంటుంది కదా, చంద్రకాంతం, చంద్రకాంతం రంగు అది. ఓకే, ఇది ఒకటి రంగు, ఇది ఒక పింక్ చూడండి. ఇవి రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి, కొంచెం తేడా అంతే. ఇవి సమ్మర్ ప్లాంట్స్ అండి. సమ్మర్లో చాలా బాగా పూస్తాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా బోలెడు మొగ్గలు ఉన్నాయి. ఇగో ఇక్కడ, ఇదిగో ఇవన్నీ మొగ్గలే. ఇవి సమ్మర్లో మంచి ఫ్లవరింగ్ ఇస్తుందండి. ఇవి చక్కటి, నాకు చాలా ఇష్టం. ఇవి ముఖ్యంగా నాకు ఇంకోటి ఏంటంటే, రంగురంగుల ఒకేలాంటివి రంగురంగుల్లో ఉండటం ఉంటాయి. రంగురంగుల పువ్వులు అంటే నా దగ్గర ఎక్కువ ఉంటాయి అట్లాంటివి ఎక్కువ. ఓకే, అయితే ఇగో చూడండి, ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా మొగ్గలే, విపరీతంగా ఉన్నాయి మొగ్గలు చక్కగా. సో ఇది మేనేజ్ చేయటం పెద్ద, దీన్ని మెయింటైన్ చేయటం పెద్ద కష్టం ఏం కాదండి. మామూలుగా వెర్మీ కంపోస్ట్ వేస్తాము, మట్టి వేస్తాము, ఇసుక వేస్తాము, లేకపోతే ఇసుక బదులు కోకో పెట్టి వేసుకోవచ్చు. ఇలా ఈ మూడు వేసి సమపాళ్ళల్లో మూడు వేసి ఇంకా అంతే, తొట్లలో తొట్లో ఈ మట్టి పాట్లో వేసేసుకుని అంతే, అంతకంటే ఏం లేదు. మొక్కకి అప్పుడప్పుడు కొంచెం వెర్మి కంపోస్ట్ చేస్తూ ఉంటే అదే పెరుగుతూ ఉంటుంది చక్కగా. దీని గ్రోత్ రేట్ కూడా చాలా ఎక్కువ అండి, చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క. ఇంకోటి ఏంటంటే దీని ప్రాపగేషన్ ఏంటంటే, ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఈ మొక్కలు కటింగ్తో చేసేసుకోవచ్చు, చక్కగా పెరుగుతుంది. కానీ ఏంటంటే వర్షాకాలంలో కటింగ్లు పెడితే తొందరగా పెరుగుతాయి. ఏ మొక్క అయినా సరే మామూలు ఎండలుగా ఉన్నప్పుడు అప్పుడు తొందరపడి కటింగ్ చేయకూడదు. చాలా 99% రావు మొక్కలు, చచ్చిపోతాయి. ఎంత చల్లగా చల్లదనంలో పెట్టినా కానీ చచ్చిపోతాయి. అందుకని వర్షాలు పడినప్పుడు, వర్షాకాలంలో మాత్రమే కొమ్మున్న అంట్లు కట్టడం వాళ్ళు, మొక్కలు నాటాలు, ఈ ప్రాపగేషన్ చేయటాలు, ఈ మొక్క కటింగ్లు పెట్టడాలు ఇవి చేస్తూ ఉండాలండి. సో ఇదేనండి ఇంతేను. దీనికి ఏం పెద్ద చీడలు సమస్య కూడా ఏముండదు. యాజ్ లాంగ్ యాజ్ ఏంటంటే, మొక్క ఆరోగ్యంగా ఉన్నంతకాలం చీడ పట్టదండి. మొక్క వేరు శుభ్రంగా చక్కగా ఆరోగ్యంగా ఉందంటే అంతే, అసలు ఏ చీడ పురుగు రాదు. దాన్ని అవే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది మొక్క. మన శరీరం ఎట్లా ఉంటుంది, శరీరం ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుందో ఆరోగ్యం అట్లాగే. వన్స్ మనకి అనారోగ్యాలు మొదలైతే అన్నీ మొదలవుతాయి. అట్లాగే మొక్కలు కూడా అంతే. ఈ వేర్లు ఆరోగ్యంగా ఉండాలంటే దానికి బలవర్ధకమైన మంచి న్యూట్రియంట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. అంతే, బలంగా ఇవ్వాలంటే ఏముంది, పేడ వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. వెర్మీ కంపోస్ట్ ఇవ్వకపోతే పేడ బెస్ట్. నేను పేడ వేస్తూ ఉంటా. సో ఇదండి ఈ మొక్క, బర్బీనా మొక్క. అందం ఇది, దీని చరిత్ర ఇది, దీని కథ ఇది. సో మీరు కూడా కుదిరితే తెచ్చుకోండి. దగ్గరున్న నర్సరీస్లో ఎంక్వైరీ చేసుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఊర్లు వెళ్తే. నేను ఏ ఊరు వెళ్ళినా అక్కడి నుంచి తెస్తూ ఉంటానండి మొక్కలు, బోలెడు తెచ్చుకుంటూ ఉంటా. సో అదండి, ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.